आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकं कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं. వాల్మీకి రామాయణంలోని ఉత్తరకాండలో 58వ సర్గలో ఉన్నాం. ఏవం బ్రువతి రామేత లక్ష్మణ పరివీ పరవీర ప్రత్యువాచ మహాత్మానం జ్వలంతమివ తేజస మహదద్భుతమాశ్చర్యం విదేహస్య పురాతనం నివృత్తం రాజశార్దూల వశిష్ఠస్య నిమేహ సహ నిమిస్తు క్షత్రియశూరో విశేషేణ చ దీక్షితః న క్షమాం కృతవాన్ రాజా వశిష్ఠస్య మహాత్మనః ఏవ ముక్తస్తుతేనాయం శ్రీమాన్ క్షత్రియపుంగవః ఉవాచ లక్ష్మణం వాక్యం సర్వశాస్త్ర విశారదం. శత్రుసంహార దక్షుడైన లక్ష్మణస్వామి తన అన్నయ్యకు శ్రీరాముడు తెలిపిన ఆ గాథలను విన్న పిమ్మట మహాత్ముడు అగ్నిదేవుని వలె మిగుల తేజస్వీయు అయిన ఆ ప్రభువుతో ఇలా అన్నాడు. మహారాజా, మహర్షి అయిన వశిష్ఠ వృత్తాంతము, విదేహుడైన నిమి యొక్క ఉదంతము మిక్కిలి అద్భుతములైనవి, ఎంతయు ఆశ్చర్యజనకములైనవి. నిమి క్షత్రియుడు సూర్యుడు మీదు మిక్కిలి యజ్ఞదీక్షలో ఉన్నవాడు అట్టి మహారాజు మహాత్ముడైన వశిష్ఠుని విషయమున సహనమును చూపకుండుటకు గల కారణమేమిటి అన్నాడు. శ్రీరాముడు సర్వశాస్త్రములలో ఆరితేరిన లక్ష్మణుని యొక్క వచనములకు ప్రత్యుత్తరంగా ఇలా అన్నాడు. రామో రమయతాం శ్రేష్ఠో భ్రాతరం దీప్తేజసం న సర్వత్ర క్షమా వీరపురుషేషు ప్రదృశ్యతే సౌమిత్రే దుస్సహో రోషో యథా కాక్షి యథా క్షాంతో యయాతినా సత్వానుగం పురస్కృత్యతం నిబోధ సమాహితః నహుషశ్చ సుతో రాజా యయాతి పౌరవర్ధనః తస్య భార్యాద్వయం సౌమ్యరూపేణ ప్రతిమం భువి ఏకాతు తస్య రాజర్షేః నాహుషస్య పురస్కృతా శర్మిష్ఠా నామ దైతేయీ దుహితా వృషపర్వణః అన్యా అన్యా తూషనసః పత్నీ యయాతే పురుషర్షభ నదు సా దయితా రాజ్ఞో దేవయానీ సుమధ్యమాతయోః పుత్రౌతు సంభూతౌ రూపవంతౌ సమాహితౌ శర్మిష్ఠా జనయత్ పూర్వం దేవయానీ యదుం తదా. లోకములు ఆనందింపజేయుటలో ప్రముఖుడైన శ్రీరాముడు మహా తేజస్వి అయిన తన తమ్ముడు సౌమిత్రుతో ఇలా అన్నాడు. మహావీర, పురుషులు కొన్ని కొన్ని సందర్భములలో తమ సహనమును కోల్పోవచ్చుండట కనిపిస్తూనే ఉంటుంది. లక్ష్మణ, పూర్వం యయాతి అను మహారాజు సత్వగుణ ప్రధానమైన పద్ధతిని అనుసరించి దుస్సహమైన తన రోషమును అదుపు చేసి కొనిన విషయమును వివరిస్తాను అన్నాడు. నహుషుని కుమారుడైన యయాతి అనుక్షణము ప్రజల అభివృద్ధికై పాటుపడుతూ ఉండేవాడు. అతనికి ఇరువురు భార్యలు గలరు. వారు ఈ లోకమున సాటిలేని సౌందర్యవతులు. నహుషుని సుతుడైన ఆ రాజర్షి యొక్క భార్యలలో శర్మిష్ఠ ఒకతే. రాజు ఆమెను మిక్కిన అనురాగంతో చూసుకుంటూ ఉండేవాడు. ఆమె దైత్యవంశమునకు చెందిన వృషపర్వుని కూతురు. యయాతి యొక్క మరి ఒక భార్య దేవయాని, ఆమె శుక్రాచార్యుని కుమార్తె. ఆమె సౌందర్యవతి అయినను రాజునకు ఆమెపై ఎక్కువ ప్రేమ లేకుండెను. ఆ ఇరువురికి చక్కని కుమారులు కలిగారు. శర్మిష్ఠ తనయుని పేరు పూరుడు, దేవయాని సుతుని పేరు యదువు. పూరుస్తు దయితో రాజ్ఞో గుణైర్మాతృకృతేన చతతో దుఃఖ సమావిష్టో యదుర్మాతరమబ్రవీత్ భార్గవస్య కులే జాతా దేవస్యాక్లిష్టకర్మణః సహసే హృద్గతం దుఃఖం అవమానం చ దుస్సహం ఆవాం చ సహితౌ దేవి ప్రవివాశహుతాశనం రాజా తు రమతాం సార్ధం దైత్యపుత్ర్యా బహుక్షపాః యది వా సహనీయం తే మాం అనుజ్ఞాతుమర్హసి క్షమత్వం న క్షమిష్యేహం మరిష్యామిని సంశయః. పూరుడు తన సుగుణ సంపద చేతను
తల్లి అయిన శర్మిష్ఠ కారణమునను రాజునకు ప్రీతిపాత్రుడయ్యాడు. ఈ విషయమున మనస్తాపము చెందిన యదువు తన తల్లి యగు దేవయానితో ఇలా అన్నాడమ్మా, పూజ్యుడు క్లిష్ట కార్యములను సైతం అవలీలగా సాధింపగల ప్రజ్ఞాశాలి అయిన శుక్రాచార్యుని కుమార్తెవు కదా. అట్టి మహాత్ముని వంశమున పుట్టిన నీవు తీరని దుఃఖమును దుర్భరమైన అవమానమును మనసులోనే భరిస్తున్నావు తల్లి. ఇట్లా అవమానముల పాలవుచూ జీవించుట కంటేనూ మనం అగ్నికి ఆహుతి అవుటే యుక్తము. రాజు దైత్యపుత్రికి అయిన ఆ శర్మిష్ఠతోడనే రాత్రింబవళ్ళు సుఖపడనిము. ఈ దురవస్థలను నీవు సహింపగలిగినచో సహింపము, నాకు మాత్రము అట్టి శక్తి లేదు. అగ్నిలో ప్రవేశించుటకు నాకు అనుమతి నిమ్ము, ముమ్మాటికి నేను ప్రాణత్యాగం చేస్తాను అన్నాడు. పుత్రస్య భాషితం ధృత్వా పరమాత్తస్య రోదతః దేవయానీతు సంక్రుద్ధ సస్మార పితరం తదా ఇంగితం తదభజ్ఞాయ దుహిదుర్భార్గవస్తదా ఆగతస్వరితం తత్ర దేవయానీతు యత్ర సా దృష్ట్వా చ ప్రకృతిస్థాం తాం అప్రహృష్టాం నచేతనాం పితా దుహితరం వాక్యం కిమేతదితి చాబ్రవీత్ పృచ్ఛంతం దసకృత్ తం వై భార్గవం దీప్తేజసం దేవయానీతు సంక్రుద్ధ పితరం వాక్యమబ్రవీత్ అహమగ్నిం విషం తీక్ష్ణం అపోవాముని సత్తమ భక్షయిష్యే ప్రవేక్ష్యామి నతు శిక్ష్యామి జీవితుం నమాం త్వం అవజానీషే దుఃఖితాం అవమానితాం వృక్షస్యావజ్ఞాయ బ్రహ్మం ఛిద్యం తే వృక్షజీవినః. దుఃఖంతో కుమిలిపోతూ క్షోభపడుతూ అస్వస్థురాలయ్యున్న తన కుమార్తెను చూచి ఆ శుక్రాచార్యుడు, అమ్మా ఏమిటి ఇలా ఉన్నావు అన్నాడు. అప్పుడు దేవయాని చెప్పింది, మునీశ్వర, ప్రజ్వలించుచున్న అగ్నిలో ప్రవేశించి కానీ విషము త్రాగి కానీ నీళ్లలో దూకి కానీ నా జీవితాన్ని చాలిస్తాను బ్రాహ్మణోత్తమ. నాకు జరిగిన అవమానమును నాలోని దుఃఖమును నీకు నీవు తెలుసుకోనలేకున్నావు. వృక్షమును ఛేదించినచో ఆ వృక్షమును ఆశ్రయించుకొని ఉన్న ఫలపుష్పాదులు పక్షులు ఉన్నవునవి కూడా దెబ్బతింటాయి కదా అన్నది. అవజ్ఞయాచర ఆదర్శి పరిభూయ చ భార్గవామయ్యవజ్ఞామ్రయుంక్తే హి న చ మాం బహుమన్యతే తస్యాస్తద్వచనం శ్రుత్వా కోపే నాభిపరిప్లుదః వ్యాహర్తుం ఉపచక్రామ భార్గవో నహుషాత్మజం యస్మాన్ మాం నవజానీషే నాహుషత్వం దురాత్మవాన్ జరయా పరయా జీర్ణశైథిల్యం ఉపయాస్యసి ఉపయాస్యసి ఏవముక్త్వా దుహితరం సమాశ్వాస్య చ భార్గవః పునర్జగామ బ్రహ్మర్షిః భవనం సంమహాయశాః స ఏవముక్త్వా ద్విజ పుంగవాగ్ర్యః సుదాం సమాశ్వాస్య చ దేవయానీం పునర్జయౌ సూర్యసమానతేజా దత్వా చ శాపం నహుషాత్మజాయ భార్గవా. ఆ రాజర్షిని యందు అనాదరభావము చూపుచున్నట్లే నాయందును ఆదరభావము కలిగి లేడు. ఆయన నన్ను ఏమాత్రము గౌరవించట్లేదు. దేవయాని మాటలను వినినంతనే శుక్రాచార్యుడు మిక్కిలి క్రోధమూర్తి అయ్యాడు. యయాతిని ఇలా శపించాడు, యయాతి, నీవు నాయుడ అనాదరభావము కలిగి ఉన్నావు, కనుక నీవు తీవ్రమైన వార్ధక్యమునకు గురి అయి మిగులు అశక్తుడు అవుతావు. ఇట్లు యయాతిని శపించిన పిమ్మడ బ్రహ్మర్షియు మిగులు యశస్వియు అయిన భార్గవుడు తన కుమార్తెను ఓదార్చి తన భవనమునకు తిరిగి వెళ్ళిపోయాడు. బ్రాహ్మణోత్తములలో శ్రేష్ఠుడు సూర్య తేజోవిరాజితుడు అయిన ఆ శుక్రాచార్యుడు యయాతిని ఇలా శపించిన తరువాత తన కూతురుని ఊరడించాడు. అనంతరము స్వగృహానికి చేరాడు. ఇతిహాస శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే ఉత్తరకాండే అష్టపంచాశత్ సర్గ. శ్రుత్వా తూషణ సంకృతం క్రుద్ధం తదార్థో నహుతాత్మజ జనాన్ పరమికాం ప్రాప్య యదుం వచనమబ్రవీత్ యదో త్వమసి ధర్మజ్ఞోమదర్థం ప్రతిగృహ్యతాం జరాం పరమికాం పుత్రభోగైరంసే మహాయశః న తావత్ కృతకృత్యోస్మి విషయేషు నరర్షభ అనుభూయ తథా కామం తత ప్రాప్స్యామ్యహం జరాం. యదుస్తద్వచనం శ్రుత్వా ప్రత్యువాచ నరర్షభం పుత్రస్తే దయితః పూర్వః ప్రతిగృహ్ణాతు వై జరాం బహిష్కృతోహం అర్ధేషు సన్నికర్షాచ్చ పార్థివా ప్రతిగృహ్ణాతు వైరాజన్ కసహా స్నాది భోజనం. శుక్రాచార్యుడు ఇలాంటి శాపం ఇచ్చినందుకు యయాతి కృంగిపోయాడు. యదువుతో అన్నాడు, యదుకుమారా, నీవు ధర్మజ్ఞుడవు, మిగుల యశస్వివి, నా కొరకై నీవు నా తీవ్రమైన వార్ధక్యమును స్వీకరించు. నేను భోగములను అనుభవిస్తాను నరశ్రేష్ఠ, విషయ సుఖములను అనుభవించుటలో నేను ఇంకను తృప్తి చెందలేదు. అంచేత నేను పూర్తిగా ఇంద్రియ సుఖములను అనుభవించిన పిమ్మట నీ నుండి వృద్ధత్వమును వెనక్కి తీసుకుంటానన్నాడు. అప్పుడు యదు అన్నాడు, రాజా, నీ ముద్దుల కొడుకైన పూర్వు నీ వార్ధక్యమును స్వీకరించుగాక. నీవు నన్ను ఏనాడు దగ్గరకు తీసుకోలేదు. వివిధములకు సుఖములకును అర్ధాది ప్రయోజనములకును నన్ను దూరంగా ఉంచావు రాజా. నీ సరసన చేరి భుజించిన ఆ పూరుడే నీ వార్ధక్యమును స్వీకరిస్తాడు అన్నాడు.
తస్య తద్వచనం శ్రుత్వా రాజా పూర్వం మదాబ్రవీదియం రాజయం జరా మహాబాహో మదర్థం ప్రతివిష్యతాం నాహుషేణైవ ముక్తస్తు పూర్వ ప్రాంజలిరబ్రవీద్ధన్యోస్మ్యనుగృహీతోస్మి శాసనే స్మితవ స్థితః పూర్వోర్వచనమాజ్ఞాయ నాహుషః పరయా ముదా ప్రహర్షం అతులం లేభే జరాం సంక్రామయచ్చతాం తదస్స రాజా తరుణ ప్రాప్య యజ్ఞాన్ సహస్రశః బహువర్ష సహస్రాణి పాలయామాస మేదినీం. యదుకుమారుని వచనములు విన్నాడు యయాతి మహారాజు. పూర్వుతో అన్నాడు, మహాబాహు నీవు నా కోసం నా నుండి వార్ధక్యాన్ని స్వీకరించు అన్నాడు. పూర్వుడు అంజలి ఘటించి యయాతితో, తండ్రి నీ అనుగ్రహమునకు పాత్రుడనైన నేను ధన్యుడను, నీ ఆజ్ఞను తలదాల్చేదను అని పలికాడు. పూరుని వచనములను విన్నంతనే యయాతి అంతులేని సంతోషంతో వంగిపోయాడు. యోగబలము వలన అతడు తన వార్ధక్యమును పూర్వునకు సంక్రమింపజేశాడు. పిమ్మట ఆ రాజుకు కుమారుని నుండి చక్కని యవ్వనాన్ని పొంది వేల కొలది యజ్ఞములను ఆచరించాడు. పెక్కు వేల సంవత్సరముల పాటు అతడు రాజ్యాన్ని పాలించాడు. అత దీర్ఘశ్చ కాలస్య రాజా పూర్వమథాబ్రవీత్ ఆ నయస్వజరాం పుత్రవ్యాన్యాసం నిర్యాతయస్వమే న్యాసభూతామయా పుత్రత్వయి సంక్రామితాజరా తస్మాత్ ప్రతిగ్రహీష్యామి తాం జరాం మావ్యథాం కృతాః ప్రీతశ్చాస్మి మహాబాహో శాసనస్య ప్రతిగ్రహాత్ త్వాం చాహం అభిపేక్ష్యామి త్వాం చాహం అభిషేక్ష్యామి ప్రీతికృతో ప్రీతియుక్తో నరాధిపం ఏవముక్త్వా సుతం పూర్వం యయా తీర్ణహుషాత్మజః దేవయానీ సుతం క్రుద్ధో రాజా వాక్యమువాచః. ఇలా చాలా కాలం గడిచిపోయింది. అప్పుడు కొడుకైన పూర్వుతో ఇలా అన్నాడు, కుమారా నీకడ నేను న్యాసంగా ఉంచిన నా ముసలితనమును మరల నాకు ఇచ్చేసేయి అన్నాడు. నాయన నీకు నా వార్ధక్యమును న్యాసంగా సంక్రమింపజేశాను, అందువల్ల నా ముసలితనమును నేను స్వీకరిస్తాను. అందులోకి నీవు ఏమాత్రము ఖిన్నుడవు కావలదు మహాబాహు. నీవు నా ఆజ్ఞను శిరసావహించినందులకు నేను ఎంతయో సంతృప్తుడను అయితిని. కనుక నేను మిగులు సంతోషంతో నిన్ను ఈ రాజ్యానికి వడ్డాభిషిక్తుని చేస్తానన్నాడు. నహుషిని పుత్రుడైన యయాతి తన కుమారుడుకు పూర్వునితో ఇటు వచించిన తరువాత మహారాజు మిగులకు రుద్ధుడై దేవయాని సుతుడైన యదువుతో ఇలా అన్నాడు, రాక్షసస్త్వం మయా జాతఃపుత్రరూపో దురాసద ప్రతిహంసిమోవాజ్ఞాం యత్ ప్రజార్థే విఫలో భవ పితరం గురుభూతం మాం యస్మాత్వం అవమన్యసే రాక్షసాన్యాదుధారాం స్వం జనయిష్యసి దారుణాన్నతు సుసోమ కులోత్పన్నే వంశే స్థాస్యతి దుర్మతే వంశోవ్యవతస్తుల్యో దుర్వినీతో భవిష్యతి. ఓ యదు, నీవు నాకు పుత్రుని రూపంలో నున్న రాక్షసుడో నువ్వు. ఎదిరింపశక్యము కాని వాడవు. నీవు నా ఆజ్ఞను తిరస్కరించావు. కనుక నీకు గాని నీ సంతానము గాని రాజ్యాధికారం లేదు. నేను నీకు తండ్రిని, గురుతుల్యుడను. నీవు నా మాటను కాదని నన్ను అవమానించావు. కావున నీకు భయంకరులైన రాక్షసులు పిశాచములు జన్మిస్తారు. నీవు చంద్రవంశమునందు జన్మించినప్పటికీ నిన్ను ఈ వంశము నుండి వెలివేస్తున్నాను. నీవు దుష్టబుద్ధి అయినందున నీ వలె నీ పుత్ర పౌత్రాదులను నీతి లేని వారు అవుతారన్నాడు. తమేవ ముక్త్వా రాజర్షి పూర్వం రాజ్య వివర్ధనం అభిషేకేణ సంపూజ్య ఆశ్రమం ప్రవివేశ తదకాలేన మహతా దిష్టాంతం ఉపజగ్మివాన్ త్రిదీపం సంగతో రాజాయయా తీర్ణహుషాత్మజః పూరుశ్చకార తద్రాజ్యం ధర్మేణ మహతా వృతః ప్రతిష్టానే పురవరే కాశీరాజ్యే మహాయశాః యదుస్తు జనయామాస యాదుధానాన్ సహస్రశః పురే క్రౌంచవనే దుర్గే రాజవంశ బహిష్కృతః. ఇలా చెప్పిన తరువాత రాజర్షియగు యయాతి రాజ్యపాలన సమర్థుడైన పూర్వును సగౌరవంగా పట్టాభిషిక్తుణ్ణి చేసి వానప్రస్థానికి వెళ్ళిపోయాడు. చాలాకాలమునకు పిమ్మట నహుషుని కుమారుడైన యయాతి మహారాజు తన ప్రారంభ కర్మ ఫలములను అనుభవించి ఈ లోకం నుండి స్వర్గమునకు ఎగాడు. మహాయశస్వి అయిన పూర్వుడు కాశీరాజ్యమునందలి ప్రతిష్టాన మహానగరమును రాజధానిగా చేసుకుని మిగుల ధర్మబద్ధంగా ప్రజాపాలన చేశాడు. రాజవంశము నుండి బహిష్కృతుడైన యదువు క్రౌంచవనమునందలి శత్రు దుర్భేద్యమైన ఒక పురమునందు నివసిస్తూ వేల కొలది పుత్రులను పొందాడు. ఏష తూషణసా ముక్త శాపోత్సర్గోయయాతిన ధారితక్షత్ర ధర్మేణ యన్నిమిష్ట చన్న చక్షమే ఏ తత్తే సర్వమాఖ్యాతం దర్శనం సర్వగారిణాం అనువర్తామహే సౌమ్యదోషో నస్యాద్యథా నృగే ఇది కథయతి రామే చంద్రతుల్యాన నేచ ప్రవి ప్రవిళతరతరతరతారం వ్యోమ జగ్ఞే తదానీం అరుణకిరణ రక్తాదిగ్బభౌ చైవ పూర్వ కుసుమరస విముక్తం వస్త్రమాకుంఠితేవా. యయాతి మహారాజు క్షత్రియ ధర్మాన్ని అనుసరించి శుక్రాచార్యుడిచ్చిన శాపాన్ని అనుభవించాడు.
కానీ నిమి మహారాజు మాత్రము వశిష్ఠ మహర్షి ఇచ్చిన శాపమును సహింపక ప్రతిశాపాన్ని ఇచ్చాడు. సౌమ్య, ఈ విధంగా యయాతి వృత్తాంతమును నీకు పూర్తిగా వివరించాను కనుక సమస్త కార్యములయందును సత్పురుషుల మార్గంని అనుసరించాలి. అప్పుడు నృగ మహారాజునకు ప్రాప్తించినట్లుగా మనకు ఎట్టి దోషము అంటదు. చంద్రుని వల్లే ఆహ్లాదకరమైన ముఖము గల శ్రీరాముడు ఇలా కథను వివరిస్తుండగా ఆకాశం నందు అక్కడక్కడ నక్షత్రాలు కనిపించాయి. తూర్పు దిక్కును సూర్యుని ఎర్రని కిరణములు కప్పివేశాయి. అప్పుడు ఆ పూర్వ దిక్కు పుష్పరసముచే ఎర్రగానున్న వస్త్రమును కప్పుకున్నదా అన్నట్లు విలసిల్లు చుండని విత్యాశ శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే ఉత్తరకాండే ఏకోన షష్ఠితమ సర్గ శ్రీరామచంద్ర సిధవారిజాత సమస్త కళ్యాణగుణాభిరామ సీతాముఖాంబూర్ సంచరీక నిరంతరం మంగళమాతనోతు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.